శ్రీ శివాయ గురవే నమః. నమస్కారం. శ్రీ రాఘవనాథ శాస్త్రి గారు రామాయణ ముద్రణాది వ్యవహారంలో సంచారం చేసేటువంటి కాలంలో దేవతార్చన పీఠాన్ని ఊరూరా తరలించడానికి కుదరక ఇంటి వద్ద నిత్య పూజా నివేదనాలు చేయవలసిందిగా ధర్మపత్నికి అప్పగించి కళాన్యాసము అనేటువంటి ఒక అద్భుత యోగ ప్రక్రియను చేసుకుని అంతర్న్యాస విధానంలో శ్రీచక్రాన్ని తన శరీరంలో ఆవాహనం చేసుకుని అంతర్ముఖ వరివస్యా తత్పరులై, అంటే లోపల అమ్మ ఉన్నటువంటి అమ్మవారికి సేవ చేసేటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళై, అంటే శ్రీచక్రాన్ని తన శరీరంలోనే ఆవాహనం చేసుకుని కొంతకాలం ఊరూరా తిరుగుతున్నారు. అట్టి కాలంలో వీరు తెనాల నుంచి గుంటూరు పోతుంటే వితండవాది ఒకడు బ్రహ్మవేత్తే బ్రాహ్మణుడని, తాను బ్రహ్మవేత్త కాబట్టి తాను బ్రాహ్మణోత్తముడని, తనకు రాఘవనాథ శాస్త్రి గారు నమస్కారం చేయాల్సిందే అని నిర్బంధించాడు. ఎన్ని చెప్పినా విన్నవాడు కాదు. కళాన్యాసం అనర్చిన వాడు, అంటే అదొక అద్భుతమైన యోగ ప్రక్రియ మనం చెప్పుకున్నాం, ఆ కళాన్యాసం అనర్చినటువంటి వాడు 6 మాసాలలోపు తండ్రికి కాదు కదా దైవానికి కూడా నమస్కరించరాదు, అది నియమం. అలా గనక నమస్కారం చేస్తే శిరస్ఫోటం శిలాస్ఫోటం జరుగుతుందని ఆగమతంత్రంలో చెప్పబడింది. శ్రీ శాస్త్రి గారు శరీరంలో చక్రన్యాసం చేసి సహస్రారంలో చక్రేశ్వరుని యజిస్తూ ఉంటారు కాబట్టి దేవాలయానికి పూజాదులు చేసినప్పటికీ శటకోపం స్వీకరించరు. అది ఒక పరమభక్తుని పాదచిహ్నం. అది దేవీమయమైనటువంటి తమ శిరస్సు మీద పెట్టనిచ్చుట అనుచితమని ప్రసంగవశంలో చెప్పారు. కాబట్టి కేవలం ఆ శటకోపాన్ని చేతులతో స్పృశించి కళ్ళగద్దుకుంటారు. కళాన్యాసం వచ్చిన కాలంలో ఇటువంటి విషయాల్లో చాలా జాగరూకులై ఉంటారు. ఇవన్నీ చెప్పారట రాఘవనాథ శాస్త్రి గారు ఆ నమస్కారం పెట్టాల్సిందే అని అన్నటువంటి వాటితోటి. అయినా సరే ఆయన వెళ్ళ. చుట్టూ ఉన్నటువంటి రాఘవనాథ శాస్త్రి గారి మిత్రులందరూ అన్నారట, అయ్యా అన్నిసార్లు అంటున్నాడు కదా, అతనికి ఒకసారి చేసి చూడండి, నమస్కారం పెట్టి చూడండి, ఆ ఉద్ధృతిని శృంగభంగం చేయవలసిందే అని పట్టుపట్టారు. అంతటా వీరు ఈ రాఘవనాథ శాస్త్రి గారు ఏం చేశారంటే తన చేత అతనికి తనకి ఎట్టి ప్రమాదం వాటిల్లినప్పటికీ దానికి తానే బాధ్యుణ్ణి అన్నట్టుగా అక్కడ వారి సాక్ష్యంతో పత్రం రాయించారు. నమస్కారం చేయటానికి నమస్కరించేవాడు నమస్కరించబడేవాడు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పారు. వేజన్ల స్టేషన్లో బండి ఆగిన వెంటనే శాస్త్రి గారు శీఘ్రంగా సమీపంలో ఉన్న బావి దగ్గర తలస్నానం చేసి ఆముక్త శిఖులై యథావిధి న్యాసమంత్రాలని ఆవృత్తి చేస్తూ ఆ తడిగుడ్డలతో అట్టే కళాన్యాసంలో అమ్మవారిని భావిస్తూ, అయ్యా ఇక నమస్కారం చేస్తాను, చేయించుకోదలుచుకున్నవాడి ముందుకురా అని ఇందాక రైల్లో వాదించినటువంటి ఆయనతో అన్నారు. అతడు చాలా భయపడ్డాడు. ఏదో నమస్కారాలు చేయమని బెంకాలు పలికాడు కానీ దీని వెనక ఇంత తతంగం ఇంత సంప్రదాయం కలదు అని తెలియనటువంటి వాడు అవటం చేత అయ్యా తప్పైంది క్షమించిందని రాఘవనాథ శాస్త్రి గారి పాదాల మీద పడ్డాడు. మరోసారి వీరు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. కొందరు అవిధేయులైనటువంటి విద్యార్థులు కూడా వీరితో పాటు రైలు ఎక్కారు. వీరు మధ్యలో కూర్చొని ఉన్నారు. వారు అటు ఇటు ఇటు సర్దుకొని కూర్చున్నారు. వాళ్ళల్లో ఒకడు సిగరెట్ ముట్టించాడు. ఆ పొగ వీరి పైకి వస్తుంది. వీరు ఆ విద్యార్థులతో అన్నారు, నేను ఆ కిటికీ పక్కన కూర్చుంటాను, నాకు అవకాశం ఇయ్యి అన్నారు. అంటే వారన్నారు, వీరి వేషభాషలు చూసి ఎకసక్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ కడలెక్కకుండా ఉన్నారు. వీరు నిశ్వాసమాగి ఆ సిగరెట్ పూర్తయినంత వరకు ఓర్పుగా చూశారు. ఆ విద్యార్థులు వీరి వాలకం గ్రహించి సిగరెట్ తర్వాత సిగరెట్ ఒకరి తర్వాత ఒకరిగా వెలిగిస్తూ పొగను వీరి మీద ప్రసరింప చేస్తూ చికాకు పరుస్తున్నారు. వీరు ఆ పైన స్టేషన్లో దిగి పరాధీనమైనటువంటి బండిలో ప్రయాణించడం వల్ల కదా నాకు ఇటువంటి స్థితి వచ్చింది,
మీ బోంట్లు నాకు ఈ విధి మనఃఖేదం కలిగించిన నేటితో సరి ఇక నుంచి ఒక కాశీ ప్రయాణం సందర్భంలో తప్ప రైలు కానీ బస్సు కానీ ఎక్కనని ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు నుంచి ఎక్కడికైనా పోవలసి ఉంటే ఎద్దుబండి గుర్రబండి ప్రత్యేకంగా ఉన్న చిన్న కారు తప్ప పరాధీనములైన బస్సుల మీద రైళ్ల మీద ప్రయాణం చేయలేదు. ప్రతిజ్ఞలో గల ఒక అంశం మేరకు కాశీ ప్రయాణం చేసినప్పుడు అవకాశం వినియోగించుకుని ఆ పిమ్మట ఇక పూర్తిగా రైలు ప్రయాణాలని విరమించారు. ఇవన్నీ కూడా డాక్టర్ చెరు సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన శ్రీరామ కథామృత కవి కుమార జీవితం నుంచి గ్రహించబడ్డాయి. నమస్కారం. మీ తాడేపల్లి పతంజలి.